ఓకే ఆ సినిమాలు బాగా చూస్తారా? ఎటువంటి సినిమాలు అంటే ఇష్టపడతారు? నేను ఎక్కువ థ్రిల్లర్స్ చూస్తాను. థ్రిల్లర్స్? హారర్ థ్రిల్లర్. హారర్ థ్రిల్లర్ చూసి భయపడతారా లేకపోతే భయపెడతారా ఎవరైనా? అలా మేమందరం ఇలా కూర్చొని కుదురుగా చూస్తుంటాం, ఇలా నీట్గా అబ్జర్వ్ చేస్తుంటే సడన్ హూ అంటుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. అలా అలా చూస్తాం, ఇంకేం చూస్తాం. ఓకే ఓకే ఓకే. రీసెంట్గా సినిమాలు ఏం చూసారు? సర్కారి వారి పాట నిన్న వచ్చిందిగా అలా అసలు ఎన్ని సార్లు చూసా, ఎవరో లైక్ 12 o'clock లింక్ పెట్టారు, ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే ఇలా చూస్తుండే అందరం, ముగ్గురు అమ్మాయిలు ఉన్నాం అన్నమాట, నడుస్తుండే చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. బాగున్నారు మీకు? ఆయన ఎప్పుడైనా నంబర్ వన్. మాటలు రావట్లేదు అనమాట. అందులోనూ మేము నిజంగా షాక్ అయ్యాం, అసలు ఏంటైనా 40-46 అసలు అలా ఉన్నారా? అలా ఉన్నారా? చిన్న 21-22 లా ఉన్నారు, హుడీస్ వేసుకొని. అవును అవును, బాగుంది. నాకు మళ్ళీ ఒక పోక్రీలో ఆయన చూసిన ఫీల్ వచ్చింది. ఓకే, అంటే ఎప్పుడైనా తెలిసారా మహేష్ బాబు గారిని? చూస్తాం కానీ మీట్ అయ్యారా? మీట్ అయ్యాను, ఒక పిక్చర్ కూడా. అది ఇన్స్టాగ్రామ్ వల్ల అయింది. యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్ అని తెలిసి ఒక అతను టెక్స్ట్ చేశాడు అనమాట ఇన్స్టాలో. ఓకే, మా ఫ్రెండ్స్ లైక్ ఇలా ఏ మూవీ అంటే అది రీసెంట్ గా భరతన నేను మూవీ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ అవుతుంది, సాంగ్ షూట్ ఏదో సంథింగ్. అయితే ఎవరో టెక్స్ట్ చేశారు, మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు అమ్మాయిలు వెళ్తున్నారండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయింది ఒంట్లో బాగా అని పెట్టాడు. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, బేసిక్ రిప్లై ఇవ్వను స్ట్రేంజర్స్ కి, కానీ ఇచ్చాను. అయితే నిజంగానే అక్కడ దాకా వెళ్ళి చూద్దాంలే, ఆ లైట్ లేదు, అంతా అయ్యప్పని కాదనుకున్నాం. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి మీ పేరు ఇదని చెప్పి లోపలికి వెళ్ళండి, యూ కెన్ టేక్ ఎ పిక్చర్ విత్ హిమ్ అన్నారు. ఆ ట్యాగ్ వేసుకున్న తర్వాత లిటరల్లీ ఇలా వణుకుతుండే నేను. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కళ అత్తడు మూవీ నుంచి కలవాలి చూడాలి అని. అలా నీట్గా ఒక లైన్లో వెళ్ళి అలా అలా ఒక లెఫ్ట్ తిరగంగానే అక్కడ అంత దూరంలో ఉన్నారు, మైండ్ బ్లాక్. అసలు ఆయన కలర్, ఆయన హైట్, తా మంచిగా పలకరిస్తున్నారు అందరిని, హాయ్ హాయ్ అని. నాకు ఆయన పర్సనల్గా కూడా నచ్చుతారు, అంటే మంచి ఫ్యామిలీ పర్సన్, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, గుడ్ క్యారెక్టర్. చిన్న పిల్లలకి సంబంధించి గుండె ఆపరేషన్ చేస్తుంటారు చాలా మంది, ఒకటి కాదు 1000 మందికి పైగా. సో అంటే ఆ రోజు చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? వెళ్ళి మాట్లాడారా? మాటలు వచ్చిండో నాకు తెలియను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ సార్, అప్పుడు కరోనా లేదనుకుంటా కదా, అప్పుడు నాకు తెలుసు ఏం లేదు, ఇచ్చాను, నీట్గా నిల్చున్నాను, పిక్చర్ దిగాను. అండ్ మొన్న సర్లేరు నీకెవరు లాస్ట్ షూట్ ఉంటుంది కదా లైక్ తాళి కట్టేసి, అప్పుడు అక్కడికి వెళ్ళా, ఇక్కడే అనుకున్నాను, అది కూడా వెళ్ళా. అయిపోయింది షూట్ సార్ వెళ్ళిపోయారు అని చెప్పారు, అరే అని చెప్పి బయటకి వెళ్ళిపోదామని. అప్పుడు ఎవరు వచ్చి సైడ్కి జరగండి, ఆయన వస్తున్నారు అని అన్నారు. సరే అని చెప్పి సైడ్కి నిల్చొని చూస్తే రష్మిక గారు వెళ్ళారు, సంగీత గారు వెళ్ళారు, చూస్తున్న సంగ పెళ్లి కొడుకు డ్రెస్ లో అలా అలా నడుచుకుంటూ వస్తుంటే చచ్చిపోయాను. బాగున్నారు సీన్ అంతా షూట్ చూసా, 3 hours నిల్చొని ఇలానే. మీరు నుంచుని షూటింగ్ చూసారా? అమ్మాయికి పెచ్చని తెలుసు, కానీ మరి మహేష్ బాబు గారికి అంటే చాలా అందరికి తెలుసు. కోసం మహేష్ బాబు మహేష్ బాబు గారు వస్తారా? అరే చా కొట్టి తీసుకురండి. అంటే యాక్ట్ చేయాలి ఎప్పుడైనా ఆయన సినిమాకి సంబంధించి, అదే నా అల్టిమేట్ గోల్, దానికైతే డెఫినెట్ గా ట్రై చేస్తాను. ఓకే, సో మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి అని చెప్పేసి దివ్య గారు అల్టిమేట్ గోల్ అంట. సో ప్లీజ్ ఒక్క సీన్ అయినా సరే డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అది బావినండి దివ్య గారికి ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ మహేష్ బాబు గారితో చాలు. ఇక తర్వాత చచ్చిపోయినా పర్లేదు కదా మీరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.